రైల్వే రంగాన్ని ప్రైవేటీకరించరాదని సీఐటీయూ ఆధ్వర్యంలో నంద్యాల రైల్వే స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, పట్టణ కార్యదర్శి మహమ్మద్ గౌస్, జిల్లా నాయకులు మస్తాన్ మాట్లాడుతూ దేశంలోని రైల్వే రంగం ప్రధాన రంగాలుగా ఉంటూ ప్రభుత్వానికి ఎన్నో రకాలుగా లాభాలను తెచ్చిపెడుతుందని, ముఖ్యంగా దేశ ఆర్థిక బడ్జెట్కు సమానంగా రైల్వే బడ్జెట్ ఉంటూ ప్రజలకు ఎన్నో విశిష్ట సేవలు అందేలా ప్రభుత్వం చూసేదని, కానీ నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఆదాయం సమకూర్చేలా రైల్వే రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం సరికాదని, దీనిపై ప్రజలు, కార్మికులు ఆధారపడి ఉన్నారు. అటువంటి ఈ రంగం ప్రైవేటు పరం చేయడం వల్ల అనేక రకాలుగా భారాలు వేయడం జరుగుతుందని, కనుక రైళ్లను ప్రజలు పరిస్థితికి తక్కువగా ఉంటుందని, కనుక వెంటనే రైల్వే రంగాన్ని ప్రైవేట్ పరం చేయడాన్ని ఉపసంహరించుకోవాలని, రైల్వే రంగాన్ని ప్రభుత్వమే బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. రైల్వేల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలి. రైల్వేల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలి. సిఐటియు విదేశీ కార్పొరేట్ సంస్థలకు అమ్మేసి విదేశీ బడా కార్పొరేట్ సంస్థలకు తివాచివర్చి వాళ్లను ఆహ్వానించడము, ఇది స్వదేశీ నినాదానికి వ్యతిరేకము, బడా కార్పొరేట్ సంస్థలకు అనుకూలం అనే విషయాన్ని తెలియజేస్తూ కార్మికుల కడుపులు కొట్టి బడా కార్పొరేట్ సంస్థలు జోబులు నింపుతున్నారు. అదే సమయంలో బడుగు బలహీన వర్గాల కోసము, దళితుల కోసము, ఎస్సీ ఎస్టీల కోసం మా ప్రభుత్వం అని చెప్తోంది. మరి ప్రైవేటీకరణ అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈ ఓబీసీ రిజర్వేషన్లు ఉండవు. ప్రైవేటీకరణలో వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్లను, అధికారంలో ఉన్న వాళ్లను వాళ్ళకి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ఉద్యోగాలను తీసుకుపోతారు. ఆ విధంగా ప్రస్తుతం చేసుకున్న వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండదు. రాబోయే కాలంలో రిజర్వేషన్లు ఉండవు. మా ఆ విధమైన పద్ధతిలో ఈ దేశంలో ఉన్న మను చరిత్రను అలా ఆయన బీజేపీ వెనుక ఉండి నడిపిస్తున్న వాటన్నిటిని అమలు చేస్తున్నాడు. ఆ విధమైన పద్ధతిలో 150 స్టేషన్లను చేయడం వల్ల సాధారణ ప్రజలు బస్సుల కన్నా తక్కువ రేట్లో రైల్వేలకు పోవచ్చని, ఎక్కువ సంఖ్యలో రైల్వేలకు ప్రాధాన్యత ఇస్తుంటే, అటువంటి రైల్వేల ప్రైవేటీకరణ చేయడం వల్ల సాధారణ ప్రజలు రైల్వేలు ఎక్కడానికి భయపడే పరిస్థితి. ప్రస్తుతం డీజిల్ రేట్లు పెరిగినాయి. డీజిల్ రేట్లు పెరిగినప్పుడంతా వాళ్ళు రేట్లు పెంచుతారు. ఈ విధమైన పద్ధతిలో అన్ని వర్గాలకు అన్యాయం చేసే పద్ధతి ఉంది. ఈ దేశాన్ని విదేశీ సంస్థలకు, బడా సంస్థలు, కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెడతాడు. చివరికి అంతరిక్ష పరిశోధన సంస్థను, రక్షణ రంగాన్ని, విమానయాన రంగాన్ని అన్నిటినీ అమ్మేస్తున్నాడు. విమానయాన రంగం ఇప్పటికే ప్రైవేటీకరణ చేయడం వల్ల విమానాల్లో కార్పొరేట్ సంస్థలు తీసుకొని నష్టాలు వచ్చి గొడవలు పడుతున్న విషయం దేశ ప్రజలందరికీ తెలుసు. మరి ఇటువంటి తెలిసి కూడా ఈరోజు ప్రజలను మోసం మాటలతో, ప్రజానీకాన్ని కరోనా నిర్ణయంతో లాక్డౌన్ పెట్టి ఎవరైనా ఆందోళన చేయకూడదు అనే నిర్ణయాలతో ఈ లాక్డౌన్ సమయంలో మొత్తము ప్రైవేటీకరణ చేసి దేశ సంపదను విదేశీ స్వదేశీ కార్పొరేట్ సంస్థలకు అమ్మేసి ఈ దేశ స్వాతంత్రపు సార్వభౌమత్వాన్ని, స్వేచ్ఛను అన్నిటిని హరించి వేస్తారు.